కృష్ణా జిల్లాలో లైసెన్స్ లేకుండా నడుస్తున్న 15 థియేటర్ల మూసివేతకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని థియేటర్లలో టికెట్ రేట్లు, ఫైర్ సేఫ్టీ, కోవిడ్ ప్రోటోకాల్పై తనిఖీలు నిర్వహించారు. ప్రేక్షకుల భద్రత కోసం నిబంధనలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేశారు. టికెట్ రేట్ల కన్నా తినుబండారాల రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇకపై మల్టీప్లెక్స్లతో పాటు అన్ని థియేటర్లకు ఫిక్స్డ్ రేట్లను ఫిక్స్ చేశారు. జీవో 35ను కోర్టులో కొట్టేయడంతో అంతకుముందు రేట్ల అమలుపై అధికారులు దృష్టి సారించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, కృష్ణా జిల్లాలో 15 థియేటర్లను సీజ్ చేయబోతున్నారా, వివరాలేంటి? థ్యాంక్ యూ మచ్చత. ప్రస్తుతానికైతే మాత్రం లైసెన్స్ లేకుండా నడుస్తున్న 15 థియేటర్లను మూసివేయాలని చెప్పేసి అధికారులు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారికంగా మరికొద్ది సేపట్లో ప్రకటన వెలువడవచ్చని చెప్పి తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం 15 థియేటర్లు ఫామ్ బి లేకుండా, అంటే ఒక సినిమాకి సంబంధించి 7 రకాల అనుమతులు ఉంటాయి, దానికి ఫైర్ సేఫ్టీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇతరత్ర సంబంధించి 7 లైసెన్సులు తీసుకోవాలి. ఆ లైసెన్సులు 7 ఉంటేనే ఫామ్ బి ఇస్తారనమాట. ఇలా ఫామ్ బి పొందని థియేటర్లను 15గా ఉన్నాయని గుర్తించారు. వీటిని సీజ్ చేయాలని చెప్పేసి అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తుంది. అయితే గత 2 రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సినిమా థియేటర్ల పైన దాడులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ దాడుల్లో టికెట్ రేట్లు, ఫైర్ సేఫ్టీ, అదేవిధంగా కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తున్నారా లేదా ఈ అంశాలన్నింటినీ కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా కొన్ని థియేటర్లో టికెట్ రేట్లు అధికంగా విక్రయిస్తున్నారని చెప్పేసి అధికారులు గుర్తించారు. ఈ టికెట్ రేట్లు కంటే కూడా ఫామ్ బి లేకుండా, అంటే అన్ని రకాల అనుమతులు లేకుండా ఏ థియేటర్లు రన్ అవుతున్నాయి, ఆ లైసెన్స్లు ఎందుకు తీసుకోకుండా ఎవరైతే ఈ సినిమాలు ప్రదర్శిస్తున్నారో వీటన్నిటికి సంబంధించి కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 35ను కొట్టేసింది. అంటే సినిమా రేట్ల పైన నియంత్రణ విధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 35 చెల్లదని చెప్పేసి హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఈ జీవో నెంబర్ 35 విడుదల కావడానికి ముందు ఏ రేట్లు సినిమా టికెట్లు విక్రయించే వాళ్ళు అదే రేట్లకు తిరిగి మళ్ళీ విక్రయించాలి. అంతకుమించి ఒక పైసాకి ఎక్కువ విక్రయిస్తే తాము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ఈ థియేటర్ యజమానులను అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ థియేటర్ల పైన ఆకస్మికంగా గత 2 రోజుల నుంచి కూడా వరుస దాడులు కొనసాగుతున్న పట్ల థియేటర్ యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం టికెట్ ధరలు నియంత్రించని చెప్పేతో జియో తీసుకొచ్చింది. ఆ జియోకి సంబంధించి తమ అసంతృప్తిని ఇప్పటికే అటు నిర్మాతలు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ఎగ్జిబ్యూటర్లు కావచ్చు ప్రభుత్వానికి తెలియజేశారు. మరి దారుణమైన రేట్లతోటి జియో తీసుకురావడం సరికాదు, ఆ థియేటర్లు ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన జియో మేరకు కానీ టికెట్లు విక్రయాలు సాగిస్తే కనీసం కరెంటు బిల్లులు కూడా రావాలని చెప్పేసి తమ అసంతృప్తిని ప్రభుత్వానికి తెలియజేశారు. ఆ తెలియజేసిన క్రమంలో ప్రభుత్వం గతంలో వాళ్ళకి హామీ ఇచ్చింది టికెట్ ధరలు పెంచుకోవడానికి తాము అనుమతిస్తాము అని చెప్పేసి అంది. అయితే ఆ టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వకుండా ఆ జియో నెంబర్ 35నే కొనసాగిస్తూ ప్రభుత్వం రావటం అనేది థియేటర్ యజమానులకు ఆగ్రహం కలిగిస్తా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం అనేది కొత్త సినిమాలు ఉండయి, గత 1.5 సంవత్సరంగా థియేటర్లన్నీ మూత వేసి ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమాలు వస్తూ కొంచెం కళకళలాడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ధరలకు సంబంధించి ప్రభుత్వం ఎంతైతే పెంచాలనుకుంటుందో, ఆ నిర్మాతలు ఏ రేట్లు అడిగారు, ప్రభుత్వం ఏ రేట్లు ఎంతవరకు పెంచుకోవడానికి అవకాశం ఇస్తుంది, దానికి సంబంధించి ఈ సందిగ్ధతను తొలగిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. ఓ పక్క ప్రభుత్వం రేట్లు ఎంతవరకు పెంచుకోవడానికి అనుమతిస్తుంది అనేది స్పష్టం చేయదు. మరో పక్క ఏమో థియేటర్ల యజమానులు ఏమంటే ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు టికెట్లు అమ్మితే కరెంటు బిల్లులు కూడా రావని వాళ్ళు కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అటు ప్రభుత్వం రేట్లు నిర్ణయించక ఇటు థియేటర్ల యజమానులకు ఏం చేయాలో పాల్పోని పరిస్థితుల్లో రాజకీయ నాయకులు అధికారులు ఏంటంటే లోపాయికారిగా థియేటర్ల కాడి నుంచి ముడుపులు తీసుకొని వాళ్ళ టికెట్ పెంచుకొని విక్రయించుకునే ఒక వెసులుబాటు కల్పించారు. ఇది ఏంటంటే అన్ని థియేటర్లు ఎవరైతే డబ్బులు ఇవ్వగలరో వాళ్ళకి ఆ వెసులుబాటు వస్తుంది, కానీ ఆ డబ్బులు ఇవ్వలేని వాళ్ళకి ఆ వెసులుబాటు రావడం లేదు. అధికారులు ఈ విధంగా డబ్బులు ముడుపులు తీసుకొని టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతించడం ఏంటని చెప్పేసి ఒక పక్క థియేటర్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరో పక్క ఏంటంటే దాడులు చేసేసి మీరు ఈ
గత నిబంధనలు పాటించటం లేదు, లైసెన్సులు లేవు అని చెప్పేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం అనే ఒక ప్రక్రియ కొనసాగుతుంది. వాస్తవానికి సంవత్సరంన్నర కాలంగా థియేటర్లు మూతపడి ఉండి చాలా థియేటర్లు ఈ లైసెన్సులు అనే రెన్యువల్ చేయించుకోని మాట నిజమే. అయితే ఇప్పుడిప్పుడే ఒక్కొక్కళ్ళు రెన్యువల్ చేయించుకుంటున్నారు. ఒకళ్ళు రెన్యువల్ చేయించుకోపోయిన గత సంవత్సర కాలంగా థియేటర్లు మూతపడినప్పటికీ కూడా దానికి సంబంధించి రెన్యువల్ కి సంబంధించి అప్పుడు కట్టాల్సిన అమౌంట్ ఫైర్ సేఫ్టీకి కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీకి కానీ టెన్నిటికి సంబంధించిన బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. వాళ్ళ ఆ బకాయిలన్నీ కూడా ఉక్కుపిండి వసూలు చేస్తారు. అయితే ఆ రెన్యువల్ చేయించుకునే క్రమంలో కొంత వెసులుబాటు ఇచ్చి ప్రభుత్వం వాళ్ళకి సాఫీగా థియేటర్లు నడవడానికి అవకాశం కల్పించాలి. కోవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న టైంలో వాళ్ళ కొంత వెసులుబాటు ఇస్తే ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలన్నీ చెల్లిస్తారు. అలా వెసులుబాటు ఇవ్వకుండా దాడులు చేసి ఆ లైసెన్సులు లేవు ఈ లైసెన్సులు లేవని సీజే చేసే ప్రభుత్వ వైఖరి పట్ల థియేటర్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వ చర్యను నిరసిస్తూ రేపు విజయవాడలో రాష్ట్రంలోని ఎగ్జిబిటర్లందరూ కూడా సమావేశం కావాలని నిర్ణయించుకుంటే తెలుస్తా ఉంది. ఈ సమావేశంలో ప్రభుత్వ వైఖరి పైన వాళ్ళు చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రభుత్వం ఇదే విధంగా ఇబ్బందులు పాలు చేసి థియేటర్లు సీజ్ చేస్తే భవిష్యత్తులో మేము థియేటర్లు నడపలేమని చెప్పేసి వాళ్ళ అంటున్న నేపథ్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎగ్జిబిటర్ల సమావేశం అనేది ఒక ప్రాధాన్యత సంతరించుకున్న అంశంగా మనం చెప్పవచ్చు. మధుశ్వేత, థ్యాంక్ యూ రమేష్.